అందరికీ నమస్కారం అండి. అండ్ ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికి కూడా చాలా థ్యాంక్స్ ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి. మీరు వచ్చిన సహాయం మీరు చేస్తూ ఉంటారు, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దాని తర్వాత ఐకా ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకు థ్యాంక్ఫుల్ అంటే, అండ్ యూనో, నాట్ నాట్ సాంగ్ నేను ఆస్కర్స్లో పర్ఫామ్ చేసిన తర్వాత ఐ నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు పర్ఫామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ 31st ఈవెంట్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ మూమెంట్ అవ్వబోతున్నది. అండ్ సో ఐమ్ సీరియస్లీ థ్యాంక్స్ టు ఐకా ఈవెంట్స్. ఐ వాంట్ టు థ్యాంక్ టు ఆల్ మై స్పాన్సరర్స్, బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, అమెరా సిల్వర్స్ అండ్ సీకే కన్వెన్షన్, హయాత్ ప్యాలెస్, డిబిఎన్ గ్రూప్, భార్గవ్ కిడ్నీ కేర్స్ అండ్ కల్ప వృక్షం. సో థ్యాంక్స్ టు ఆల్ దీస్ స్పాన్సర్స్ అండి. అండ్ డెఫినెట్లీ ఈ 31st రోజు యునో మీరందరూ కూడా ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలందరూ కూడా అండ్ ఇంకా ఎన్ని ప్లేసెస్ నుంచి రాబోతున్నారు అనేది మీరు ఒక్కసారి చెప్పండి. అండ్ హూవర్ ఎవరైతే వస్తున్నారో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఎందుకంటే రాహుల్ సిప్లీ గంజ్ అంటేనే జనరలీ చాలా బ్యాండ్స్ని మనం చూస్తూ ఉంటాము, మెలోడీస్ అవన్నీ పాడుతూ ఉంటాం, బట్ రాహుల్ సిప్లీ గంజ్ వచ్చేసరికి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ ఉంది. రాహుల్ సిప్లీ గంజ్ అంటే మాస్ సింగర్. సో ఫస్ట్ సాంగ్ నుంచే మాస్ సాంగ్స్ దగ్గర నుంచి యూనో పాడడం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ అష్యూర్ దట్ ఇక్కడికి నా కాన్సర్ట్కి వచ్చిన ఆడియన్స్ అందరు కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు, చాలా అద్భుతంగా 31st నైట్ని వాళ్ళు చాలా హ్యాపీనెస్తోని యూనో ఎండ్ చేస్తారు. అండ్ దే విల్ చాలా హ్యాపీతోని 2024కి వాళ్ళు యూనో డెఫినెట్లీ స్వాగతం పలుకుతారు అందరూ. సో ఐఎమ్ సీరియస్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డెఫినెట్లీ కౌంట్డౌన్ వచ్చేసి లాస్ట్ కౌంట్డౌన్ వచ్చేసి ఫ్రమ్ 11:50 ఆల్మోస్ట్ ఆల్ 10 to 12 minutes పర్ఫార్మెన్స్ ఉంటుంది. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ నాట్ నోడు సాంగ్ ఎన్ని లాంగ్వేజెస్లో అయితే పాడానో 4 languages పాడా. సో 4 languages ఆఫ్ నాట్ నోడు సాంగ్ మీరు ఆల్రోజు వినబోతున్నారు. అండ్ సో దాట్స్ మెయిన్. అది కాకుండా కూడా ఇప్పుడు రావుల్ సిబ్లింగ్ అంటే కూడా చాలా మాస్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ పవగొట్టు ధూమ్ ధామ్ దోస్తాన్ కానివ్వండి, అండ్ బొంబాటి కానివ్వండి, సో ఇలా పెద్ద పులి కానివ్వండి, అండ్ ఇలాంటి చాలా సాంగ్స్ నా ఇండిపెండెంట్ సాంగ్స్తో పాటు నేను పర్ఫామ్ చేయబోతున్నాను. ఐఎమ్ పర్ఫార్మింగ్ విత్ హోల్ 15 members బ్యాండ్ పీపుల్. సో 15 members మ్యూజిషియన్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ఇన్ విజయవాడ అండ్ అట్ సీకే కన్వెన్షన్. చెప్పేసి ఆల్రెడీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఈవెన్ రాహుల్ సిప్లీ గంజ్ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ నాట్ నాట్ పర్ఫామ్ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్లో దిస్ ఈస్ ఫస్ట్ టైం. సో ఐఎమ్ ఈగర్లీ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ టు పర్ఫామ్ అట్ సీకే కన్వెన్షన్. సో మీరందరూ కూడా మర్చిపోవద్దు, 31st రోజు డెఫినెట్లీ తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ సో థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వాగతం పలకడం కోసం రాహుల్ సిప్లే గారు వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతో భాగంగా ఈయన మాస్ 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 అంటున్నాడు, మాస్ను ఇరగదీస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ మాస్ లీడర్ మొబైల్ అంటాడు ఇక, అంటే ఇంకా పెళ్లి కాలేదు. ఈ చూసిన తర్వాత ఈ అబ్బాయికి ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు వస్తారు పెళ్లి చేసుకోవడం కోసం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చాలా సాంగ్స్ మీరు కూడా చూసే ఉంటారు, ఈటీవీలో మెలడీ సాంగ్స్ పర్ఫామ్ చేసింది. సో దేర్ ఆర్ సో మెనీ సర్ప్రైజెస్ లైక్ దాట్. అండ్ మూవీస్లో కూడా పాడడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా నాకు మేం ఫేమస్ అనే మూవీలో అయ్యో సాంగ్ పాడారు, అది మంచి హిట్ అవ్వడం జరిగింది, అది మెలడీ సాంగ్. సో ఇలాంటి అంటే మోస్ట్లీ సిప్లీ గంజ్ అనే బ్రాండ్ అంటే మాస్ సాంగ్స్కి తెలుసు కాబట్టి, బట్ ఈవెన్ దో మెలోడీస్ పాడతాడని కూడా జనాలకు తెలుసు, బట్ లైవ్గా ఎప్పుడు వాళ్ళు పాడడం వినలేదు. సో అది ఈ 31st కాన్సర్ట్ ద్వారా డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్ అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ కెరియర్లో బ్యాడ్ బాయ్ కానీ పూర్ బాయ్ పూర్ బాయ్ ఇలాంటి సాంగ్స్ కవర్ ప్లే చేశారు కదా, మళ్ళీ అలాంటి సాంగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? అంటే మీ ఆడియన్స్ చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉంది. అవును అవును. సో ఐఎమ్ పర్ఫార్మింగ్ మై ఇండిపెండెంట్ సాంగ్స్ ఆల్సో, మంగమ్మ కానివ్వండి, పూర్ బాయ్ కానివ్వండి, మాకి కిరికిరి కానివ్వండి, గల్లీగా గణేష్ కానివ్వండి. సో దిస్ ఆర్ ఆల్ మిలియన్స్ వైస్గా చాలా పెద్ద మిలియన్స్ క్రాస్ చేసాయి అండ్ మంచి హిట్ సాంగ్స్ కూడా. సో ఎప్పుడు వింటూ ఉంటారు, బ్రేకప్ గాయస్కి అందరికి కూడా పూర్ బాయ్ డెడికేట్ చేస్తాయి కాన్సర్ట్లో. సో అందరు ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ విల్ బీ యునో మోర్ మిక్స్ విత్ ఫన్ అండ్ మిక్స్ విత్ యునో ఎంజాయ్మెంట్, సాంగ్స్ మధ్యలో కూడా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం. సో ఇట్ వుడ్ బి నైస్, ఒక మంచి ఫుల్ ఫ్లెష్డ్ మంచి డిష్ లాగా ఉంటుంది అది, మొత్తం హోల్ ఒక డిష్ లాగా. సో డెఫినెట్లీ పీపుల్ విల్ గోయింగ్ టు యునో గెట్ ఎంటర్టైన్. చాలా మూవీస్లో పాడానండి, బట్ కాకపోతే ఐ కాంట్ రివీల్ ఇట్. రిలీజ్ అయినంత వరకు నాకు రైట్స్ ఉండవు చెప్పడానికి. అండ్ డెఫినెట్లీ పెద్ద మూవీస్లో పాడా, కమింగ్స్ ఉందండి. ఆల్రెడీ రంగమార్తండలో చేశానండి, ఐ డిడ్ అ రోల్ విత్ అదే రమ్యకృష్ణ గారు, ప్రకాష్ వంశీ గారి డైరెక్షన్లో. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేస్తున్నాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఇన్ మార్చ్.
అండ్ సో దానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. సో మార్చ్ లో స్టార్ట్ చేస్తుంది. డెఫినెట్లీ అండి, తొందరగా మీ ఆశ తీరబోతున్నది. లేదండి, చూస్తున్నాను ఎవరు పడట్లేదు. సో సో డెఫినెట్లీ తొందరలో ఉంటుంది. అండ్ ఐ లెట్ యు నో అండి, డెఫినెట్లీ. అయ్యో, ఓన్లీ తెలంగాణలో కాదండి, డెఫినెట్లీ అండి. అంటే చాలా సాంగ్స్ ప్లాన్లో ఉన్నాయి, అందుకనే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఐ కెన్ సే 31st December. ఎందుకంటే నేను కూడా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఐ నెవర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్ లైవ్ కాన్సర్ట్. ఐ డిడ్ చాలా కాన్సర్ట్స్ హైదరాబాద్లో చేశాను నేను, బట్ ఆంధ్రప్రదేశ్లో చేయడం అనేది కూడా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ అది కూడా స్పెషల్ ఆన్ ద స్పెషల్ డే. సో 31st December రోజు పర్ఫామ్ చేయడం కూడా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. డెఫినెట్లీ చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చినాం కాబట్టి డెఫినెట్లీ చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. ఇట్స్ నాట్ ఏ జోక్ టు బికమ్ ఒక వన్ నైట్ సక్సెస్ కాదు. ఆస్కర్స్లో పర్ఫామ్ చేయడం కూడా ఐ థింక్ 13 years ఆఫ్ హార్డ్ వర్క్, యూనో, గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఎస్పెషల్లీ కీరవాణి గారు బ్లెస్సింగ్స్. ఆయన ఇచ్చిన అవకాశం నన్ను అంత స్థాయికి తీసుకెళ్ళి, యూనో, పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇప్పించినది. యా, డెఫినెట్లీ అండి. సూపర్ సింగర్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ స్టిల్ నౌ. అండ్ చాలామంది సూపర్ సింగర్ కాన్సెప్టే ఈసారి వచ్చేసి నా మమ్మల్ని జడ్జెస్గా ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, మాలాంటి నేను ఎలా అయితే కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చానో, అలాగే 2 states నుంచి కూడా కింది స్థాయి నుంచి పైకి, యూనో, సింగింగ్ మీద ఆశ ఉన్న వాళ్ళకి సూపర్ సింగర్స్ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఈసారి సూపర్ సింగర్స్ డెఫినెట్లీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నాకు తెలిసి మీరు ఈసారి సూపర్ సింగర్స్లో స్విగ్గీ డ్రైవర్ని కూడా చూస్తారు, హూ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ బెస్ట్ సాంగ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎవ్రీ ఇయర్ మనం సీకేలో న్యూ ఇయర్ ఈవెంట్ చేస్తాం. లాస్ట్ టైం ఆఫ్టర్ లైఫ్ చేసాం, వెరీ బిగ్ సక్సెస్. లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద గుంటూరు అండ్ ఏలూరు, చిత్తూరు, నెల్లూరు, రాజమండ్రి నుంచి కూడా చాలా లాంగ్ నుంచి వచ్చారు. బట్ మాకు అప్పుడు వచ్చిన క్రౌడ్ని చూస్తే వాళ్ళకి మేము ఇంకా బెస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకున్నాం. చాలామంది బ్యాండ్స్ చూసాం, బట్ రాహుల్ అన్న వన్ ఆఫ్ ద వైబుల్ క్యాండిడేట్ నాకు అనిపించారు. వెళ్ళి అప్రోచ్ చేయం. విజయవాడకి హైదరాబాద్ నుంచి రావడం అంటే కొంచెం అన్నయ్యకు ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం చాలా 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 కష్టం. ఎందుకంటే ఆఫ్టర్ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ద మెయిన్ మోటో ఈజ్ మనకి ఏదైతే ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారో ఆ నాటు నాట అనేది ద బేస్డ్ ఆన్ కృష్ణా డిస్ట్రిక్ట్ లాంగ్వేజ్ అండ్ గుంటూరు లాంగ్వేజ్. ఆ సాంగ్ని పర్ఫామ్ చేసిన సింగర్ని న్యూయార్క్ తీసుకొచ్చి దాంతో కౌంట్ డౌన్ ఎండింగ్ చేసి న్యూ ఇయర్లోకి వెల్కమ్ చెప్దాం అనే మోటోతో మనం స్టార్ట్ చేసాం. ద టోటల్ ఎంటైర్ ద థీమ్ ఈజ్ ఆస్కార్ థీమ్, బికాజ్ మనం అన్నయ్య గల్లీ నుంచి ఆస్కార్ రేంజ్కి వెళ్ళినందుకు ఆ ఆస్కార్ పర్ఫామ్ స్టేజ్ మీద ఉండే అట్మాస్ఫియర్ని మనం వెన్యూలో క్రియేట్ చేస్తున్నాం. రాహుల్ అన్నకి వెరీ థ్యాంక్స్ఫుల్ టు కమింగ్ టు విజయవాడ. To invite and welcome Mr. Rahul Sipli Ganji garu. Thank you. And the award winning performer. And we would like to also thank you for coming you here. Thank you, sir. And definitely this mega show that's on hosted, getting to host on 31st of December is going to be a mega event. And the people of Vijayawada are going to love it. With the performance that you are going to give on the star night, you definitely utilize the chances and have to book your tickets on par and before. And don't miss a chance before. Thank you. Thank you so much. December 31st, 7 onwards, CK Convention, Mangalgiri. Yeah, last year, we did afterlife. Now, what are the details? Yeah. This year, last time, 2,000 plus. So, this year, Rahul Gare craze choosy, more than double your chances. Danik Bagatlu convention ni arrangements start out there, 25th onwards. Yeah. రివీల్ బై ఆన్ క్రిస్మస్ డే రోజు రివీల్ చేస్తాం ద టికెట్. ఫస్ట్ టికెట్ దాని సేలింగ్ ఉంది. ఆఫ్టర్ దాన్ యా బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటాయి 25th నుంచి. సో అండి, సో విజయవాడలో సీకే కన్వెన్షన్లో జరగబోతుందండి ఈవెంట్ 31st night. సో మంగళగిరిలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్లో ఈవినింగ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 7 PM to 12 AM. సో
గుంటూరు. సో గ్రాప్ టికెట్స్ వచ్చేసి 25th December క్రిస్మస్ రోజు ప్రైజెస్ కానీ ఎవ్రీథింగ్ కానీ రివీల్ చేయబడుతున్నది. అండ్ బుక్ మై షోలో మీరు అందరూ బుక్ చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి అవకాశం ఏంటంటే బుక్ మై షోలో సో పెట్టడం జరుగుతున్నది. సో యూ గైస్ క్యాన్ గ్రాబ్ యువర్ టికెట్స్ ఫ్రమ్ బుక్ మై షో అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు పర్ఫామ్ అట్ 31st night గైస్. సో డోంట్ మిస్ దిస్ మాస్ కాన్సర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా చేయాలని చాలామంది యూత్ అవనియండి, కాలేజీలో అవనియండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవనియండి, ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కొన్ని ప్లాన్స్ మనం చాలా చేసుకుంటాం. ఆ ప్లాన్స్ అన్నీ కూడా మనం మన తెలిసిన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి, లేకపోతే మన ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, బయటకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో మనం చేస్తాం. ఈ విజయవాడలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగనటువంటి విధంగా, ఎప్పుడూ కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ యొక్క న్యూ ఇయర్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. దీనికి మూల కారణం ఐకా ఈవెంట్స్ వాళ్ళు. వీళ్ళ యొక్క థాటే ఇప్పుడు ఇంత దూరం కూడా తీసుకొచ్చింది. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేశారు ఇప్పటిదాకా. దీనికి వచ్చేసరికి చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. అంటే ఒక మన హైదరాబాద్లో సన్బర్న్ అవనియండి, కాన్సర్ట్స్ అవనియండి, లైవ్ బ్యాండ్స్ అవనియండి, ఒక కల్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గ యూత్కి, ఒక యూత్ మొత్తం కూడా గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టైంని మంచిగా స్పెండ్ చేసి వీఆర్ వెల్కమింగ్ అవర్ 2024 అనే ఒక విధంగా విజయవాడ మొత్తం సౌండ్ చేయబోతున్నాం. మన తన స్వదాహగా స్వశక్తితో ఇంత దూరం వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గారిని ఫస్ట్ మన సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ఆస్కార్స్ సింగింగ్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ ప్రతి దానిలో కూడా ఈయనను చూసి మనందరం కూడా చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో యూత్ అందరూ కూడా ఏనని మిస్ చేసుకోవద్దు, ప్రోగ్రామ్ను మిస్ చేసుకోవాలి అనేది మా ఉద్దేశం కాదు. ఏననైతే మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈయనతో పార్టిసిపేట్ చేసి యూ హ్యావ్ టు ఎంజాయ్ ద టైమ్ విత్ రాహుల్ సిప్లిగంజ్. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బీ అవైల్ ఇన్ దిస్ విజయవాడ ఓన్లీ. విజయవాడ ఏమాత్రం కూడా ఏ సిటీకి తక్కువ కాదు, ఎక్కడా కూడా వెనక కాదు, ప్రతిదీ కూడా మన స్టాండర్డ్స్లో కూడా హైలోనే ఉంటుంది అనేది ఇది ఒక మన ఉద్దేశంగా చెప్పబడుతున్నాం. సో ప్లీజ్ విజిట్ అండ్ ఎంటర్టైన్ అస్ అండ్ ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.